गुड मॉर्निंग स्टूडेंट्स वीडियो मन 8వ తరగతి ద్వితీయ భాష బాల్య మిత్రులు పాఠం గురించి తెలుసుకుందాము ఈ పాఠం రచించిన వారు ఇరివెంటి కృష్ణమూర్తి గారు ఈ పాఠం కథ ప్రక్రియకు చెందినది ఈ పాఠంలో శ్రీకృష్ణుడు సుదాముడి స్నేహ బంధం గురించి తెలుసుకుందాము ఈ పాఠం గురించి తెలుసుకుందామా మరి గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్ బాల్యమిత్రుల పాఠం 2వ భాగం నేర్చుకుందాము ద్వారక నగరానికి చాలా దూరంగా ఒక చిన్న పల్లెలో సుధాముడు అనే పండితుడు ఉండేవాడు గొప్పగా చదువుకున్నవాడు చాలా అభిమానం కలవాడు సుధామునికి సంతానం ఎక్కువ విచ్చమెత్తుకుని వాళ్ళను పోషించడము అతనికి దినదిన గండం అయ్యింది ఆకలికి మలమల్లాడుతున్న పిల్లలను ఇల్లాలని పోషించుకోలేక ఎన్నో ఇబ్బందుల పాలైనాడు ఒకనాడు సుధాముని ఇల్లాలికి మెరుపులకు ఉపాయం తట్టింది అతనితో ఇలా అన్నది స్వామి శ్రీకృష్ణుడు మీరు కలిసి చిన్ననాడు సాందీపని వద్ద చదువుకున్నారు కదా ఇప్పుడు కృష్ణుడు రాజు ఆయన తలుచుకుంటే ఏదైనా సహాయం చేస్తాడు ఒకసారి వెళ్ళి దర్శనం చేసుకుంటే తప్ప అని తన భర్తకు సలహా ఇచ్చింది అప్పుడు సుధాముడు నిజమే కానీ నేను ఈ స్థితిలో పోయి అతన్ని కలుసుకోవడం నాకెందుకో బాగా అనిపించడం లేదు అతన్ని చూసి చాలా కాలమైంది మా అంతస్తుల్లోనూ చాలా తేడాలు వచ్చేసినవి అతడు గుర్తిస్తాడో లేదో ఒకవేళ గుర్తించినా ఏమని అడగాలి స్నేహితుణ్ణి అడిగి మొహమాట పెట్టడం మంచిదేనా అయినా సరే నీవు చెప్తున్నావు కనుక నేను వెళతాను ఆయన మహారాజు నేను నిరుపేదను కానుక ఏమీ లేకుండా ఎప్పుడు రాజు దగ్గరికి కానీ పిల్లల దగ్గరికి కానీ గురువు దగ్గరికి కానీ పోకూడదు కదా అన్నాడు అప్పుడు ఆ ఇల్లాలు ఎక్కడి నుండో కొంచెం అటుకులను ఒక చినిగిన బట్టలో కట్టి అందించింది సుధాముడు ద్వారకకు చేరుకున్నాడు చిరిగిన బట్టల్లో ఉన్న అతన్ని చూసి ద్వారపాలకులు అడ్డగించినారు ఒకసారి సుధాముడు వచ్చినాడని చెప్పి చూడండి అని మొరపెట్టుకున్నాడు ఆ సంగతి ఆ నోట ఈ నోట పడి శ్రీకృష్ణుని దాకా పోయింది భార్యలు రుక్మిణి సత్యభామలతో ఉయ్యాల మంచంపై ముచ్చటలాడుతున్న శ్రీకృష్ణుడు సుధాముని పేరు వినగానే తటాలున మంచం దిగి జారుతున్న ఉత్తరీయాన్ని కూడా సరిచేసుకోకుండా అంతఃపురంలోని వారంతా ఆశ్చర్యంతో చూస్తుంటే తొందరగా పరిగెత్తుకుంటూ సుధాముడు నిల్చున్న సింహద్వారం వద్దకు చేరుకున్నాడు సుధాముని కౌగిట్లోకి చేర్చుకున్నాడు పట్టరాని సంతోషంతో మిత్రులిద్దరూ కళ్ళలోనూ నీళ్లు రాలినవి కుశల ప్రశ్నలు వేసుకోవడానికి కూడా నోటి మాట రాలేదు ఎవరికి ఈ విధంగా వారి స్నేహబంధం అనేది ఎంత గొప్పగా ఉందో తెలుసుకున్నారు కదా